ఏంటి వీళ్ళందరూ మొహం నిండా మీసాలు పెంచుకుని ఉన్నారు? ఏమండి, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మని చూస్తుంటే మన అమ్మాయిని బాగా చూసుకుంటుంది అనిపిస్తుంది. అబ్బాయి ఫ్రెండ్ చూస్తుంటే పిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళ కనిపిస్తున్నాడు. చంటోడా, మంచి కుటుంబంలా ఉందిరా. వాళ్ళ నాన్న మొహం చూసాక కూడా ఆ మాట అంటున్నావా? ఊరుకోరా. బాగున్నారా? బాగున్నాను. ఒరే అల్లుడు, ఈ ఇంట్లో ఖచ్చితంగా నీకు పిల్ల దొరుకుతుంది. ఎలా చెప్తున్నారా? అమ్మా నాన్నల మొహాలు చూస్తే తెలియడంలా పిల్ల ఎందుకు పుట్టిందని బాధపడుతున్నారు. ఇదే నాకు చెల్లెలు ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసి చూడరా. వీడికి చెల్లెలు అంటే ఎలా ఉంటుంది ఊహించడానికి కష్టంగా ఉంది. అంతే, వచ్చే అమ్మాయి అలాగే ఉంటుందిరా. మైదిలే, కాఫీ తీసుకురామా. అమ్మాయి కాఫీ పెట్టిందంటే పదోళ్ళకి వాసన వస్తుంది. పర్వాలేదు. అతను మీ సొంత నాన్నైనా? గమనించి తీరా. గమనించాం గమనించాం, సూపర్ గా ఉంది కదా. నా నోటితో ఎలా చెప్పగలనురా. వెంటనే ఒక స్టిల్ తీరా, ఫస్ట్ లుక్ అవసరం అవుతుంది. తీసరి తీస్తా. వాళ్ళ నాన్న అడవి పంది మొహం ఫ్రేమ్ లోకి రాకుండా చూసుకోవాలి. అది అదే యాంటీవైరస్ అప్లోడ్ చేస్తున్నాను. అంతే అంతే. పక్కోడు పెళ్ళాన్ని చూడడం తప్పు తెలుసునా? పక్కోడు పెళ్ళవా? అవును. తను ఎలాగో నిన్ను రిజెక్ట్ చేస్తుంది, అప్పుడు వేరేవాడికి పెళ్ళం అవుతుంది కదా. రే, వాళ్లే మనల్ని గింటేసేలోగా ముందుగా మనమే వెళ్ళిపోదాం. ముందు నేను వెళ్తాను, నా వెనకాల నువ్వు వచ్చే. అటాక్ అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను యూఎస్ఏ కాల్ బయటికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుంటా. బయటికి వెళ్ళిపోతున్నారా? అమ్మా, అమ్మాయి బాగుందిరా. ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుంది కదా. రిజెక్ట్ చేసినా కూడా ఇలాంటి అమ్మాయిని రిజెక్ట్ చేస్తే తప్పులేదురా, మన కుటుంబానికి గొప్పేలే. రిజెక్ట్ చేసినా తప్పులేదులే. హలో అల్లుడు. చెప్పు బావా. నైట్కి ఒక ఫుల్ కొని పెట్టారా? మామూలుగా ఉండే అమ్మాయిలే వీణ్ణి రిజెక్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఖచ్చితంగా వీణ్ణి రిజెక్ట్ చేస్తుంది. నైట్ అందరూ గుంపుగా వచ్చేయండి. ఎందుకురా? అలవాటుగా కూర్చుని ఏడవడానికి. ఓకే చెప్పేయాలి. నీకు గుడంతా దీపాలు పెడతాను. అబ్బాయి మీకు నచ్చాడా? నచ్చాడు. మాట్లాడేద్దాం. నాకు బాగా నచ్చాడండి. ఏంటి? ఆగురా, చూద్దాం. చెప్పనివ్వు, ఇప్పుడే మాట్లాడేసుకుందాం. బాబు, అమ్మాయి మాకు మీకు నచ్చిందా? నచ్చేసిందా? అయితే వచ్చే నెలలో మంచి ముహూర్తం చూసి నిశ్చార్థం జరిపేద్దాం. ముహూర్తం పెడదామా? ఓకే అంకుల్, మార్కెట్ లీవ్ చూసుకుని పెట్టండి. హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం, కొంచెం బిజీగా ఉంటాం. ఒక్కరోజు బిజినెస్ చేయకపోయినా హెవీగా లాస్ వచ్చేస్తుంది. అవును అంకుల్, త్వరలోనే టౌన్ లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇంటికి అన్ని కాయగూరలు వచ్చేస్తాయన్న మాట. అవన్నీ వస్తాయంటే కానీ డబ్బులు ఇచ్చేయండి. కిటికీలో చూడు. ఏ, నిన్ను నేను మన్మధుడు అనుకుంటున్నాను రా, కానీ నువ్వేమో మన ఊరు అమ్మాయిలు కిటికీలో దాక్కుని అబ్బాయిని ఓరకంటుగా చూస్తారా? ఏంటి అలా అంటావా?